para luego de... అరే ఇతను యాక్టర్ అన్న సినిమాలో యాక్టర్ ఇతను చేస్తాను
అంటావు? ఆహా అయ్యా, కోపం తెచ్చుకోకండి, పెద్దలు చూడండి, అన్యాయాన్ని ఖండించి న్యాయాన్ని సాధించే వృత్తిలో ఉండవాలి. మీ వృత్తి ధర్మాన్ని మాత్రం మరొకండి. వృత్తి ధర్మం అయ్యా, నాకు, నా కుటుంబానికి, నా కూతురికి అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పెద్ద మనిషిగా, ఒక న్యాయవాదిగా మీ మీద శాతంగా ఆలోచించాను. ఆ బాధ్యత గురించి నీ చేత తెప్పించుకునే దుస్థితిలో నేను లేను. నీ గురించి నువ్వు ఆలోచించుకో. మీ అమ్మాయి కన్నెతో పాటు తీసుకోమని నేను చెప్పలేదే? ఆవిడ శిలాన్ని పరిరక్షించాల్సింది మీరు. మీ నిర్లక్ష్యం మీ పరిస్థితి ఏర్పడింది, దానికి నా బాధ్యత. మీ బాధ్యత మా బాధ్యత అని కాదండి. మీ పిల్ల నా పిల్ల అని కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, న్యాయం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఆ బాధ్యత ఉంటుందండి. అయ్యా, జరిగిపోయిందని ఎందుకు మనం మార్చలేదు? మీ అబ్బాయి ఒక మాట నిజమేదో మీకే తెలుస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నిర్మించాడు. తీరా ఇప్పుడు మోహన్ రావు చెప్పొచ్చాడు, ఉల్లాసించాడు, ఏమిటి పిచ్చి మాటలు? ఇదంతా నిజమని ఎలా రుజువు చేస్తావు? పెళ్లి కాకుండానే సేవలు కోల్పోయిన స్త్రీ మాటకి విలువెంత? శీలం అనేది స్త్రీ ఒక్కదానికే సంబంధించిన విషయం కాదండి పేపర్ గారు. అది పోవటంలో పురుషుడి పాత్ర కూడా ఉంటుంది. మరి ఇంకే లోకరీతిని కూడా నిక్కిరిస్తున్నావు. మావాడికేమరా మగ మహారాజు? అందుకే ఆ మగ మహారాజుని అడిగి చూడండి. స్వామి అడుగుతానే అడుగుతారు, విషయం దూరం వచ్చినాక అడగకుండా ఎలా ఉంటారు? సరే, వాడు సరే అంటారయ్యా. అంత మాత్రమే మీ అమ్మాయిని మా వాడికి చేస్తానని మాత్రం అనుకోకు. అయ్యా, అంటే అంటే ఏమిటి మీరు అనేది? నేరం జరిగిందని తెలిసిన తర్వాత కూడా తప్పు ఒప్పుకోకపోవడం. ఏ నేరం ఒప్పుకునేది? ఎవరు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి? అయ్యా, నేరం జరిగింది లేదు అన్నది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. ఆధారాలు లేకపోతే ఎంత పెద్ద నేరమైనా ఇట్టే ఇట్టే ఎగిరిపోతుంది. మీ అబ్బాయి ఒప్పుకున్నా సరే మీరు కాదనడానికి నిర్ణయించుకున్నారు అమ్మా. ఇంకా మంచి చెడు న్యాయ ధర్మం ఏమి ఉండవన్నమాట. మంచి చెడు న్యాయం ధర్మం గొప్ప చాలా పెద్ద మాటలు. వేరే కదా కామేశ్వర, చూడు కామేశ్వరరావు, హనుమంతుడి ముందు కుప్పి గత్తులు అన్నట్టు నాలాంటి న్యాయవాది ముందు సాలీసాన్ని ఆర్గ్యుమెంట్ చేయకయ్యా. అసలు పూర్తికే కట్టిన మీరు ఎలాగైనా మీ అమ్మాయిని మా వాడికి అంత కట్టాలనే పథకం వేశారు అని లేనంటే ఏ సమాధానం చెప్తావు? నేను వచ్చి అతి దీనంగా మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను. మీరు ఒక బిచ్చగాన్ని తరిగిపోయినట్టు తరిగిపోతున్నారు. అయ్యా, ఇదే చేసి మరి ఎవరైనా మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఇలాగే మాట్లాడేవారా? వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించేవాళ్ళ కదా చెప్పండి. ఇందుకు మీరే చెప్తున్నారు కాబట్టి మరో మాట్లాడుతున్నారా? ఏంటి మీ సోదరుతో ఇంటానికి నేను తయారుగా లేను, అర్థమైందా? పాపం అడుగులన్నీ బాగా దొంగతనం జరిగాక పోలీసు తిట్టి ఏం ప్రయోజనమయ్యా? మీ వినేత భూమి లేదు, మీరు వెళ్ళచ్చు. అదేనా మీ జవాబు? నూటికి నూరు పాడలు అంటే ఈ సంబంధాన్ని నేను ఎట్టి పిలుస్తున్నాను అంగీకరించలేదు. మా కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట నిలబెట్టి ఆడపిల్లని నా ఇంటి కోట తీసుకోవాలనుకుంటాను. కానీ పెళ్లికి ముందే శీలం కోల్పోయిన స్త్రీ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు వెళ్ళచ్చు, మీ క్షేమ చేసుకోండి. లేదు, మీ దిక్కులను కూడా చెప్తా. మీరంటున్నారే కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట, మర్యాదలు, అవన్నీ ఎంత భేదవాళ్ళమైనా
మాకు ఉన్నాయండి, మాకు కూడా ఉన్నాయండి. అవి కాపాడుకోవటానికి అండి ఏం చెప్పాలి తండ్రి దగ్గర పోయిదే కదా, ఎటువంటి కాపాడుకునే శ్రమ కూడా మీకు లేదు. అని ఆ బాగుడానికి కారణం మీ కొడుకేనన్న సంగతి మీకు పట్టుకుపోతున్నారు. చూడండి పేరు గారు, ఇందులో మీ వాడిపోయినా నేను చాలా తేలిగ్గా చూపించగలను. మీ వాడి నాకు ఉత్తరాలు ఉన్నాయి. ఆ పిల్లలకి వెళ్ళాడు, ఆ గుడి అంకాలు అక్కడ ఇక్కడ సన్నిహితంగా తిరిగి చూసిన వాళ్ళ సాక్ష్యాలు కూడా ఉన్నాయా? అన్యాయంగా మాట్లాడతారని కూడా అనుకోలేదు. ఈ ధర్మం ఉంది చూసారా, అది కోర్టులోనే ఒకదు కానీ మురళి అనే వాడే కారణం మనం
కదా నిజమే కదా మనం చూసుకోవాలా, సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చివాడి కాంగ్రెస్లో ఆధారం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరోనే ప్రేమించినట్టే హితంగా ఉన్న పొత్తం ప్రేమించి ఉండకూడదా? ఎవరితో ఉండటం సహజమైన వాంఛన ముందుకుపోవడం వల్ల అవమంత్రం జరిగితే దానికి బలవాడే కారణం చేయాల. నువ్వు మరీ అధ్యయంగా మాట్లాడుతున్నావు. నేను కాదు, రేపు శంకర్రావు ఓట్లో చేసే క్రాస్ ఎగ్జామినేషన్ దాన్ని పట్టుకోవడం కష్టం. మనుషులు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఏమైనా అనుకో వ్యవస్థ నేను లాభాయకులను మాట్లాడగలనే కానీ మరొక నాకు మిగిలిందే కనపడుతుంది. చంపి పారేస్తాను. నా కుటుంబ గౌరవం పోయాక నేను వీధిని పట్టాక నాకు న్యాయం జరగదు, ఇంకా దిక్కు లేదు అని తెలిసిన తర్వాత ఇంకా నేను చేయలేదు, ఇంకా నేను చేయలేదు ఏమీ లేదు కొట్టుకుపోతుంది. మాట విను, లేదు చంపేస్తాను. ఆ తండ్రి కూడా ఇద్దరు చంపేస్తాను. అందువల్ల ఏమి ప్రయోజనం? నీ పరువు ప్రతిష్ట తిరిగినావు సరి కదా, నువ్వు హంతబుదనే కొత్త ముద్ర పడుతుంది. అది నీ వంశాన్ని సరసరాలు వెంటాడుతుంది. నువ్వు నేరస్తుడు కావడం తప్ప ఒరిగే ప్రయోజనమే నీకు ఉండదు. నాకు దారుణాన్ని ఒక్కొక్కడ నాకేమి పరీక్ష. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒక చిన్న మార్గం మొత్తం చాలా చెడువైన మంచి చర్యలు తెలిసే పిల్లలు కేవలం బలహీనతల వల్ల ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అనుకో. నా మంద దేవిని అది సమయం ఏడిస్తే నా శక్తి పొందే పలు అంతగా అందిందంటే ఆ అమ్మవారు చాలా మంచివాడు లోపు అయి ఉంటాడు. మురళి మన వైపు వస్తే తీర్పు మన పక్షం అవుతుంది. ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. అతను నిజంగా మీరు అనుకున్న మంచివాడు ఎక్కడైతే ఈ పనికే పాప పక్షాన్ని పిల్లలు లంకలో పుట్టిన వాడు రాక్షసుడు కాక మనిషి అవుతాడు మంచివాడు. నాకు లేదు, నాకు లేదు సుందరం. ఈ కేసు నడిచి తీరాల్సిందే. ప్రతీకారం కోరుకుంటున్నా, నాకు నష్టం జరుగుతున్నప్పుడు నా ప్రతిపక్ష కూడా నష్టం జరిగితే రాసింది. చూపిస్తున్నాను.
తెలుసుకోవాలని చెప్తే అలా ప్రజలు తెలుస్తున్నాను అండి. చూడు నీతో కొంచెం మాట్లాడాల్సిన పనులు నువ్వు వేరే ఏదైనా పనులు ఉంటే ఏంటి స్వామి మాట్లాడచ్చా? అలాగే నేను మాట్లాడచ్చు. ఆక్టర్ శంకరనారాయణ గారు సపోర్ట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని మరణ అయిపోయింది కదా మళ్ళీ ఏమంటారు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు పెళ్లి విషయం. నాటకమా? నాకంతా అయోమయంగా ఉన్నా. వాళ్ళకి కావాల్సింది కూడా అదే.
నిన్ను వయోమైన ముంచెత్తి పెళ్లికి ఒప్పించి ఆస్తి మొత్తాలు కొట్టాయనే పన్నాడు. ఎంతమంది చూసలే నాకు వాళ్ళని పోతుకెళ్ళండి. పద్మ
తెలిసిందా, మంచి చెడు తెలిసిందా, సింగు గారు కాపాడవలసిందా, పెళ్లి కాకుండా ఇలాంటి బడ్జెట్ తప్పు అని నేను తోచలేదు. అసలు పెళ్ళి అదే ప్రశ్నమా? అసలు అదే ప్రశ్న. తాయిలు వేదమున్నారు, పురోహితులు పౌరులు ఇదంతా కథలా. నిజానికి పెళ్ళి కావాల్సింది స్నేహం, మంచి స్నేహం, పరస్పర అవగాహన. కానీ మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది కదా తల్లి, ఇవాళంటే ఏదో ఇంగ్లీష్ చదువు. నిన్నేమన్నా తెలిసారా?
లేదు. నీకేమైనా కబుర్ అందించే ప్రయత్నం చేశారా? చూడమ్మా, నేను వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఇద్దరం గొడవ పడ్డాం, విషయం కోర్టుదాకా వెళ్ళింది. ఇలాంటి సమయంలో కూడా అతను వచ్చి నిన్ను కలుసుకోవటం కానీ కబురు అందించే ప్రయత్నం కానీ చేయటం లేదంటే మాత్రమే కాదు, రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నిలబడితే రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలు నిలబడాలి, పోతే రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలు పోవాలిగా. మీ అబ్బాయి మీకు తెలుసా? తెలుసా. ఎలా తెలుసు? స్నేహితులు. మీరిద్దరు ప్రేమించుకున్నారా? లేదు, వచ్చి స్నేహితులు మాత్రం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గొడవ పెట్టి మోసం చేసినవి మీ అభ్యయం? లేదు, అది తప్పుడు అభ్యయం. ఆమె ఇప్పుడు గర్భవతి, దాని కారణం మీపై అభ్యయం. చెప్పండి. ఆయన అధ్యక్షుడు రా. Objection overruled. Thank you, Rana. చెప్పండి, ఆమె గర్భవతి కలవడానికి కారణం తీయనా? కాదు. మరి ఎవరు? నేను కాదు, నాకు తెలియదు. ఒకసారి రానా. చూడమ్మా, ఇతను నువ్వు ఎంతకాలంగా ఎదుగుదు? మీరు తరచు బయట కలుసుకుంటున్నారా?
ఎక్కడ? ఏకాంతంగానా? ఇతను నీకు ఉత్తరాలు ఏమైనా రాశారా? కొని మీరిద్దరు కలిసి పుట్టారు ఏమైనా దిగారా? మీ స్నేహం యొక్క పవిత్రత గురించి కోర్టు వారు వినాలనుకుంటున్నారు, చెప్పమ్మా. దర్శనాలు ఫిర్యాదుదారు విచారణకు సహకరించినందున కేసు కొట్టివేయటమైనది. మర్యాద చెప్పు.
నీ సంగతి కూడా తెలుసు.